లాల్ దర్వాజా అంటే బోనాలకు ఫేమస్. లాల్ బజార్ అంటే షాపింగ్ అడ్డా. అప్పటి నిజాం కాలంలో సైనిక కుటుంబాలకు షాపింగ్ అడ్డాగా నిలిచిన లాల్ బజార్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? కాలం మారింది, మనుషులు మారారు, కాలానికి తగ్గట్టుగా టెక్నాలజీ కూడా డెవలప్ అయింది. అప్పటి జమానా నుంచి షాపింగ్ అడ్డాగా నిలిచిన ఈ లాల్ బజార్లో ప్రజెంట్ విక్రయాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇరుకు సందులు, పురాతన భవనాలు, చిన్న చిన్న గదుల్లోనే ఇక్కడ వ్యాపారాలు నడుస్తుంటాయి. ప్రజెంట్ మనము ఒక స్టేషనరీ షాప్ దగ్గర ఉన్నాము. ఈ స్టేషనరీ షాప్ కూడా ఇప్పుడున్న జమానాలో స్టేషనరీ షాప్కి, ఇక్కడ స్టేషనరీ షాప్కి చాలా తేడా కనబడుతుంది. సో ఇప్పుడు జమానాలోనైతే ఇంటీరియల్ డెకరేషన్ చేయించి పెద్ద పెద్ద బయట బుక్ షాప్ నేము లైటింగ్స్ తోటి ఏర్పాటు చేసి హంగులు హార్బాటలతో ఉంటాయి. కానీ ఇక్కడ బుక్ షాప్ మాత్రం మనకి సాదా సీదాగా ఒకప్పటి జమానాన్ని తలపిస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. సో పురాతన జమానాకి సంబంధించిన తలుపులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకప్పటి లాకర్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ వ్యాపారస్తులను మనం మాట్లాడిద్దాం. ఎన్నేళ్ల సంది ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు, అట్లాగే వీళ్ళ వ్యాపారం ఎలా నడుస్తుంది అన్న విషయాలను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడ ఉంటారు? సో బిజినెస్ ఎన్నేళ్ళ సంది ఇక్కడ చేస్తున్నారు? మేము ఇక్కడే ఉంటామండి, లాల్ బజార్లో ఉంటాం. మేము 15 to 20 years నుండి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం. సో ఇంతకుముందు ఈ బుక్ షాప్ పెట్టకముందు ఏం బిజినెస్ ఉండే మీకు? టైలరింగ్ మెటీరియల్ ఉండేది. రాను దాని డిమాండ్ తగ్గిపోతే మెల్లగా స్టేషనరీకి మారినాం. ఇటు చుట్టుపక్కల ఏమైనా స్కూల్స్ ఉన్నాయా? స్టేషనరీ బిజినెస్ మరి ఎట్లా రన్ అవుతుంది? 3-4 స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళ బిజినెస్ అవుతుంది ఇక్కడ. సో అంటే జమానా మారింది, మనుషులు కూడా మారినాం. సో టెక్నాలజీ డెవలప్ అయింది కదా, సో దానికి తగ్గట్టు ఇప్పుడు షాపులు ఉంటున్నాయి. సిటీకి వెళ్తే మనం చూస్తున్నాం. సో రంగురంగులు, ఆర్బాటాలు, లోపల ఇంటీరియల్ డెకరేషన్ చేసి ఇంకా కూడా ఒకప్పటి జమానాన్ని తలపించే షాప్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడన్నా డెవలప్ చేసుకోవాలని అట్లా అనిపించిందా? ఇక్కడ బిజినెసే బాగుందా? డెవలప్ చేసుకోవాలి ఫ్యూచర్లో, కానీ ఇప్పుడైతే ప్రస్తుతాన్ని నడిపిస్తున్నాం అట్లనే. ఎట్లా రన్ అవుతుంది సార్? అంటే ఇప్పుడు ఎక్కడికక్కడ బిజినెస్లో పోటీతత్వం అయితే పెరిగింది. సో మీ బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది? ఓకే, మరి అంటే ఈ మధ్య కాలంలో బిజినెస్ చాలా తగ్గింది. ఒక 3-4 years నుండి చాలా తగ్గిపోయింది బిజినెస్. ఓకే, మాకు నడుస్తుంది, అట్లేం లేదు. ఒక టైలర్ షాప్లోకి వచ్చేసినాం. టైలర్ షాప్ కూడా పురాతన జమానాకు సంబంధించిన కట్టడం అనేది తెలుస్తుంది. సో టైలర్ షాప్ అతన్ని కూడా మాట్లాడిద్దాం. అన్న, ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ బిజినెస్ చేయబట్టి? ఇక్కడ నేను ఈ షాప్కి వచ్చి 10 years అవుతుంది. యాక్చువల్లీ ఈ షాపు 50 years కన్నా ఎక్కువ అయిపోయింది. బిల్డింగ్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అనుకోవచ్చు? ఇది మినిమం 60 years, 60 ఏళ్ళ బిల్డింగ్ ఇది. ఎన్ని షాప్స్ ఉంటాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు చూసుకుంటే? దాదాపు నీ అందాజు చెప్పు, ఎన్ని షాపులు ఉంటాయి? ఒక 300 ఉంటుంది. ఏమేమి దొరుకుతాయి ఇక్కడ? అంతా ఈ ఏరియా అంతా తిరిగితే మనకి ఏమేమి దొరుకుతాయి అని రావచ్చు జనాలు ఇడికి? మొత్తం ఇది డిఫెన్స్ ఏరియా, ఇది మిలిటరీకి సంబంధించిన సామాన్లు అన్నీ దొరుకుతుంది. ప్రతి ఫెస్టివల్కు మనకు పూజా సామాన్ అన్నీ దొరికిపోతాయి. సో కొత్త బట్టలు కుట్టించుకుంటారా? రెడీమేడ్ ఐటమ్స్ ఏమైనా దొరికే షాపులు కూడా ఉన్నాయా ఇక్కడ? ఇక్కడ కొత్తదే కుట్టించుకుంటారు, రెడీమేడ్ ఇక్కడ లేదు. రెడీమేడ్ అంటే అక్కడ సిటీ పోవాలా, తిరుమలగిరి వెళ్ళాలా. సో ఎట్లుంది మీ బిజినెస్? ఎట్లుంది ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు జమానా మారింది. మరి ఇక్కడ సైడ్ కొనడానికి కుట్టించుకోవడానికి ఎవరైనా వస్తారా జనాలు? అప్పుడు బాగుండే బిజినెస్, కానీ ఇప్పుడే కొద్దిగా నార్మల్గా ఉంది. తగ్గిందంటే ఇప్పుడు మొత్తం రెడీమేడ్ వెళ్ళిపోయింది. రెడీమేడ్ వెళ్ళిపోయింది కాబట్టి టైలరింగ్ దెబ్బతినిపోయింది. ఇక ఎవరికైతే ఫిట్టింగ్ నచ్చుతుందో వాళ్ళే కుట్టించుకుంటున్నారు. యంగ్స్టార్స్ అంతా రెడీమేడ్. ఇక ఏజ్డ్ మనుషులు ఉంటేనే వాళ్ళకి ఫిట్టింగ్ నచ్చితే టైలర్ షాప్లో వెళ్ళి వాళ్ళకి నచ్చిన షాప్లో వాళ్ళు కుట్టించుకుంటారు. ఇక్కడ ఒక పూజా స్టోర్ ఉంది. పూజా స్టోర్ చూడొచ్చు, చాలా చిన్న గది. ఆ చిన్న గదిలో ఎన్ని దేవుడు పటాలు ఉన్నాయంటే దేవుడు ఫొటోస్, అన్ని దేవుడు ఫొటోస్ ఉన్నాయి. అంత చిన్న గదిలోనే ఎంత చక్కగా పూజకు సంబంధించిన సామాగ్రిని సర్దాడంటే ఇక్కడ వ్యాపారి చిన్న చిన్న ఐటమ్స్ కూడా కనిపించేలాగా ఐటమ్స్ని సర్దుకొని ఇక్కడ వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. మరి ఆయన వ్యాపారం ఎట్లా నడుస్తుంది, వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడే ఈ వ్యాపారాన్ని నమ్ముకొని ఉన్నాడో ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. అన్న, ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు ఈ ఏరియాలో ఉంటున్నావు? 40 years అంటే చాలా పెద్ద, చాలా ఎక్కువ లైఫ్ టైం. సో ఎట్లెట్లు ఉండే అప్పుడు జమానాలో, ఎట్లా సేల్స్ ఉంటుండే? అప్పుడు జమానా మంచిగా ఉండే. ఇప్పుడు జమానా 10-15 years అంత రన్నింగ్ లేదు. అంటే ఇంటర్లో ఇస్తున్నారు దాంట్లో. దొరుకుతనే పూజా స్టోర్ లో అప్రం పసుపు అగరబత్తిలు ఇట్లా పోయేసాము బిజినెస్ డల్ అయింది అంటారు ఎందుకు డల్ అయింది చెప్తావా మింట్రో ఈ ఏరియాలంతా మింట్రో నడుస్తుంది ఆల్సో ఎక్కువ మాకు బిజినెస్ నడుస్తుంది కన్స్ట్రక్షన్స్ ఏమన్నా అయినా కొత్తగా పాత ఇళ్ళల్లోనే ఉంటారా ఇంకా లేదు చేంజ్ అయినాయి షాప్స్ చేంజ్ అయినాయి మొత్తం అన్ని ఫోన్స్ ఎక్కువ షాప్లని ఈ టైలమెంట్ సామాన్ ఎక్కువ అయినాయి అంతే గోల్డ్ అది అవి అవి ఏర్లా అవే నడుస్తాయి ఎక్కువ మాది ఉండేవని షాప్స్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ వాడ లోపల ఒకటి ఉన్నది అది మా తమ్ముడు నేను ఏం స్టిచింగ్ చేస్తారు ఈ సఫారీ సో సఫారీతో పాటు ఇంకా ఏమేమి ఇక్కడ స్టిచింగ్ అవుతాయి ఇక్కడ ఆర్మీ డ్రెస్సులు సివిల్ అంటే సఫారీస్ ఇంకా అది జెంట్స్ వల్లే జెంట్స్ అంటే ఆర్డర్స్ ప్రకారం గుడతారా లేకపోతే ముందే స్టిచ్ చేసి సైజులు పెట్టేస్తారా అట్లా ఉన్నాయి ఇట్లా రెడీమేడ్ ఉంది ఆర్డర్ ప్రకారం అవునా ఇక్కడ చూస్తుంటే అన్ని జమానా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి ఇంకా బిల్డింగ్స్ మాక్సిమం 80 ఇయర్స్ మినిమం దానికి అబౌవ్ ఉండొచ్చు 80 వరకు అయితే ఉండొచ్చు అవునా ఇక్కడ కల్చర్ అంతా అన్ని ఐటమ్స్ దొరుకుతాయా ఇక్కడ ఈ ఏరియాకి వస్తే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు ఈ ఏరియాలోను 30 ఇయర్స్ నుంచి ఒక మధ్యలో ఒక 2 ఇయర్స్ బయటకు వెళ్ళాం వాళ్ళు ఇక్కడికి వచ్చేసాం అప్పటి జమానా ఇళ్లలో అప్పటి జమానా చిన్న చిన్న గదుల్లో వ్యాపారాలు చేసుకోవడం మంచిగా అనిపిస్తుందా మళ్ళీ అలా ఓనర్స్కే వాళ్ళు ముంగడ షాపులు ఉంటాయి వెనక ఇండ్లు ఉంటాయి ఓన్గా వాళ్ళు బాగానే చేసుకుంటారు బాగానే ఉంటాయి జీతాలు సరిపడి ఇస్తారా మరి బయటనైతే రేట్లు పెరిగిపోయినాయి అన్నిటివి నడిపిస్తున్నాం ఎక్కువ తక్కువ నడుస్తూనే ఉంటాయి ఈ లాల్ బజార్లో ఉన్న బిజినెస్లు అన్నీ కూడా చాలా చిన్న చిన్న ఇరుకు గదుల్లో ఇరుకుగా ఉండే భవనాల్లోనే నడుస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము ఇక్కడ ఇంకో బిజినెస్ చేసేవాళ్ళు మనతో పాటు ఉన్నారు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఒక 2 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నానమ్మా నాకు ఒక 4-5 ఇయర్స్ నుంచి ఒక 10 మందిని వాళ్ళకు ఉపాధి కల్పించాలని నా కోరిక ఉండే అయితే ఇది స్వగృహ ఫుడ్స్ స్టార్ట్ చేశాను అమ్మాయిలు ఒక 7-8 మంది అమ్మాయిలు వచ్చి చేస్తుంటారు అది పర్వాలేదు నేను అంతా వాట్సాప్లోనే పెట్టుకుంటున్నాను అన్నమాట మనకు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళకి ఈ కరోనా మూలాంచి నేను బోర్డు పెట్టలేదు మనకు తెలిసిన వాళ్ళ త్రూ నేను రన్ చేస్తున్నాను అంటే ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే బాగా ఖాళీ ప్లేస్లో లేకపోతే పెద్దగా ఉండే ఏరియాల్లో మనం ప్లాన్ చేస్తుంటాం ఈ థాట్ ఎట్లా వచ్చింది అంటే ఇంత చిన్న ఏరియా ఉన్న మీ సొంత ఇల్లేనా ఏంటి సొంత ఇల్లు ఉంది కదా అందులో అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దాము ఎట్లుంటుంది అనేది కొంచెం మంచి రన్ చేసినాక చూద్దాము అన్న ఐడియాతో పెట్టాను పర్లేదు మంచిగా ఉంది ఇంప్రూవ్మెంట్ ఉంది అందరికీ లైక్ అవుతున్నాయి ఎవరైనా డెవలప్మెంట్ని కోరుకుంటుంటారు ఒక పుట్టిన ప్లేస్ని వదిలిపెట్టి లేకపోతే ఎక్కడైతే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుందో అక్కడికి వెళ్ళి బిజినెస్ చేయాలనుకుంటున్నారు మీరేంటమ్మా ఉన్న దగ్గరే మీరు పుట్టిన దగ్గరనే మీ బిజినెస్ని చూపించాలనుకుంటున్నారు ఆ థాట్ ఎట్లా వచ్చింది మన వాళ్ళకి కొంచెం మంచి ఫుడ్ అందజేద్దాము అన్న ఐడియాతోనే నేను స్టార్ట్ చేశాను అట్లా ఇక్కడ ఉన్న ఏరియాలో ఎక్కువగా బిజినెస్లు ఏం రన్ అవుతాయి ఎలాంటి షాప్స్ ఎక్కువగా ఉన్నాయి మీరు చూసినంత వరకు అన్నీ ఉన్నాయమ్మా ఉన్న దాంట్లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది మనకి అన్నీ అందరూ అందుబాటులో ఒకటి ఏంటంటే చాలా మటుకు ఇక్కడ అందరి ఉద్దేశం ఏంటంటే ఈ ఇండ్లు వెనకాలు ఉంటాయి ముంగట బిజినెస్ ఉంటుంది దూరంగా ఎక్కడికో పోకుండా మన పిల్లల్ని మన కుటుంబాన్ని చూసుకుంటూ చేసుకుంటారు సో మొత్తంగా ఒకప్పుడు జమానాన్ని తలపించే చిన్న చిన్న గదుల్లోనే వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా తమ ఉనికిని కాపాడుకుంటూ తమ సాంప్రదాయాలను ముందుకు తీసుకుపోతూ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న బిజినెస్లను ఎంచుకొని తమ జీవనోపాధిని ముందుకు నెట్టుకొస్తున్నారు ఇది లాల్ బజార్లోని ప్రెజెంట్ సిచ్యువేషన్ కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో హరిత V6 న్యూస్ హైదరాబాద్